డైరెక్టర్ కార్తీక దీపం, నటుడు మనోజ్ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా హైదరాబాద్లో కాల్పుల సంఘటన పెద్ద సంచలనమైంది. శ్యామర్పేట అని ఉంది, అవుట్స్కట్స్ హైదరాబాద్కి. సో శ్యామర్పేట దగ్గర సెలబ్రిటీ విల్లాస్ ఉన్నాయి, సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ విల్లాస్ దగ్గర నిన్న మార్నింగ్ కాల్పులు జరిపారు. ఇది పూర్వపరాల్లోకి వెళ్తే సిద్ధార్థ దాస్ మిత అనేవాళ్ళు భార్యాభర్తలు చాలా కాలం. 2019 నుంచి వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, అబ్బాయి 15 ఇయర్స్, పాప 9 ఇయర్స్. సో వీళ్ళ గొడవలు అయిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఇంకా విడాకులు ఫైనల్ కాలేదు. ప్రస్తుతానికి ఇద్దరు దూరంగా ఉన్నారు. ఇతను ఈ పిల్లల్ని, ఈమెని అరెస్ట్ చేస్తున్నాడని ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే కోర్టు ద్వారా రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అంటే ఈమె దగ్గరికి అతను రాకూడదు, పిల్లల దగ్గరికి రాకూడదు అని. సో ఇతను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వైజాగ్లో హిందూజా పవర్ ప్లాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు సిద్ధార్థ. ఎంఐ విడిపోయిన తర్వాత మనోజ్ అనే ఒక అతనితో సహజీవనం చేస్తుంది 3 ఏళ్ళ నుంచి. ఆ మనోజ్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఈమె కూడా దాంట్లో పార్ట్నర్, స్మిత కూడా. ఇతను అక్కడ ఓన్ విల్లా ఉంది, ఆ విల్లాలో ఉంటున్నారు వీళ్ళు. అయితే నిన్న మార్నింగు ఈ సిద్ధార్థ దాస్ వచ్చి శామర్పేటకు వచ్చి పిల్లల్ని కావాలని అడిగాడు. యాక్చువల్గా సిద్ధార్థ దాస్ ఏం చెప్తున్నా అంటే, ఈ అబ్బాయి అప్పుడప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని కొడుతున్నాడు, ఈయన బాగా చూడట్లేదు, అమ్మను కూడా అంత బాగా చూడట్లేదు అనేది ఫోన్లో చెప్తున్నాడు. దాంతో అతను సిడబ్ల్యూసి కమిషన్, సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, దానికి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే బాబును వాళ్ళు రమ్మన్నారు, బాబు వెళ్ళాడు అక్కడ, పాప ఉంది ఇక్కడ. సో పాపను కూడా వాళ్ళ నుంచి విడిపించుకొని తీసుకొద్దామని ఇతను వచ్చాడు. అయితే వచ్చినప్పుడు ఏదో క్లాష్ జరిగింది వీళ్ళ మధ్య. క్లాష్ జరిగి ఇతని దగ్గర ఎయిర్గన్ ఉంది, మనోజ్ దగ్గర ఎయిర్గన్ తీసుకొని ఇతన్ని కాల్చాడు. కాకపోతే ఎయిర్గన్ వల్ల జనరల్గా మనుషులు చనిపోయే అవకాశం వేరు వేరు రేరు. అంటే బుల్లెట్స్ ఉండే వాటిలో పెల్లెట్ అంటారు, పెల్లెట్ ఉంటుంది, ఆ పెల్లెట్స్ ఇతనికి తగిలి కొద్ది గాయాలైన ఇతను వచ్చి శామీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎన్క్వైరీ చేస్తున్నారు, అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు మనోజ్ని. సో భార్య ఏం చెప్తుందంటే, ఇతను వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు, దాంతో బెదిరించడానికి ఇతను గాల్లో కాల్పులు జరిపాడు అని ఆమె చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ గన్ను, ఎయిర్ గన్ అనేది లైసెన్స్ ఉండాలా లేదా, ఇతనికి లైసెన్స్ అయితే లేదు, ఇతను నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్తున్నాడు. మామూలుగా ఎయిర్ గన్స్ ఏంటంటే 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి స్ప్రింగ్ పిస్టన్ అంటారు, స్ప్రింగ్ పిస్టన్ అంటే స్ప్రింగ్ ఆపరేట్ చేస్తుంది. రెండవది న్యూమేటిక్ పిస్టన్ అంటారు, న్యూమేటిక్ అంటే పంప్ ఉంటుంది దాంట్లో. ఇంకోటి ఏమో COT అంటారు, COT అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తారు. అంటే జనరల్గా గన్లో, ఎయిర్ గన్లో కంప్రెస్డ్ గ్యాస్ కానీ కంప్రెస్డ్ ఎయిర్ కానీ ఉంటుంది. ఇది పెల్లెట్ కానీ BBS అంటారు. పెల్లెట్ ఏమో చిన్న బుల్లెట్ లాగా చిన్నది ఉంటుంది ఆ షేప్లో, BBS అంటే రౌండ్గా ఉంటుంది. మనం మామూలుగా ఎగ్జిబిషన్లో బెలూన్లు కొట్టడానికి కూడా ఎయిర్ గన్లు ఉపయోగిస్తుంటాం, అందులో జనరల్గా BBSలు వాడుతుంటారు. సో ఎన్ని కొడితే అన్ని ప్రైజులు ఉంటాయి కదా అలాగ. సో ఈ కంప్రెస్డ్ గ్యాస్ కానీ లేకపోతే స్ప్రింగ్ కానీ పంప్ కానీ దాన్ని ముందుకు నెడుతుంది అనమాట, అది ఎయిర్ గన్ మెకానిజం. అయితే ఎయిర్ గన్స్కి లైసెన్స్ ఉండాలా లేదా అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది. దీంట్లో ఆర్మ్స్ రూల్స్ అని ఉంటాయి. ఆర్మ్స్ రూల్స్ కింద 2016లో గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ గెజెట్ నోటిఫికేషన్లో ఏముందంటే, ఆల్ ఎయిర్ గన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మజిల్ పవర్, తర్వాత బోరు, ఇది క్యాలిబరు, వీటన్నిటికి సంబంధం లేకుండా ఎయిర్ గన్స్ అన్నిటికి కూడా లైసెన్స్ ఉండాలి అనేది చెప్పింది. ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే,
ఇండియాలో ఉన్న టెర్రరిస్టులు ఎక్కువ మంది ఎయిర్ గన్స్ వాడుతున్నారు. వాళ్ళు దేనికి వాడుతున్నారు అంటే దాని ఏమంటారు ప్రాక్టీస్కి, గన్స్ ప్రాక్టీస్కి వాడుతున్నారన్నమాట. సో అట్లాగే హంటింగ్ కూడా వాడుతుంటారు దీన్ని. సో అందువల్ల ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎక్కువగా టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలని చెప్పింది. కానీ లైసెన్స్ లేకుండానే అమ్ముతున్నారు. యాక్చువల్గా మనకి ఆన్లైన్లో మనం ఆర్డర్ పెడితే వారం లోపల గన్స్ వస్తాయి ఇంటికి. 3000 నుంచి 70000 వరకు దొరుకుతాయి అన్నమాట రేంజ్లో. కాకపోతే ఏంటంటే మన ఫోటో అండ్ ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే ఆర్మ్స్ రూల్స్ 2016లో ఇందాక చెప్పిన నోటిఫికేషన్లో గన్స్ అమ్మేవాళ్ళు కొన్న వాళ్ళ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలనేది కూడా ఒక దాంట్లో రూల్లో ఉందన్నమాట. అంటే ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మారు, అన్నీ కూడా ఉండాలి. అట్లాగే అమ్మే వాళ్ళ దగ్గర కన్జ్యూమర్స్ డేటా కూడా పెట్టుకోవాలనేది చెప్పారనమాట. సో మరి ఈ అబ్బాయి అయితే లేదంటున్నాడు, ఎవరో ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు ఇప్పుడు రేపు పొద్దున అతనికి పెళ్ళెట్టి ఏ కంట్లోనో తగిలింటే కన్ను పోయే ప్రమాదం ఉంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటి ఇది లైసెన్స్ వీళ్ళు ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదని తెలుస్తుంది. వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని బట్టి కొన్ని గన్స్కి లైసెన్స్ ఉండాలి, కొన్నిటికి అవసరం లేదు అట్లేదో చెబుతున్నారు. కానీ నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు ఆర్మ్స్ రూల్స్ 2016లో నోటిఫికేషన్ ఇచ్చారు. అంతకుముందు అయితే ఎక్కడంటే అక్కడ దొరికేవి ఫ్రీగానే, టాయ్స్ షాప్లో కూడా అమ్మేవాళ్ళు. 2016 తర్వాత ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని ఉంది. కాకపోతే పోలీసులకి ఇవన్నీ తెలియకపోవడం వల్ల వాళ్ళు వదిలేస్తుంటారు. కానీ రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేయగలిగితే అది పనిష్మెంట్ పడుతుంది. ఎందుకంటే గన్ యూజ్ చేసి ఇప్పుడు అతని మీద యూజ్ చేస్తే అది 307 కింద వస్తుంది, ఐపీసీ అంటే హత్యా ప్రయత్నం కింద వస్తుంది. మరి అది తన కేసు పెడతాడా వీళ్ళు కోర్టు, ఇది ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ బేసిక్గా. మామూలుగా అయితే విడాకులు తీసుకొని లీగల్గా ఈ పిల్లల గురించి కూడా కోర్టులో ఏదన్నా తేలుంటే తండ్రి దగ్గర ఉండాలి లేకపోతే తల్లి దగ్గర ఉండాలి చెప్పేవాళ్ళు. రెండోది ఈ అబ్బాయి కొద్దిగా టీనేజ్ అబ్బాయి కాబట్టి అబ్బాయిని కూడా కోర్టు అడుగుతుంది, పిల్లల ఇది కూడా అడుగుతారు. సో ఇది ఈ కాంప్లెక్సిటీ ఉంది, ఈ కేసులో క్లారిటీ లేదు. ఏదేమైనా పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే మనం చాలా చూస్తున్నాం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ క్లారిటీ లేకపోవడం వల్ల, అంటే అది వైలెన్స్ కిందకి మారుతుంది. మనం మామూలుగా విడాకులు పెరుగుతుంది అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఈ విడాకులు పెరగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. క్లారిటీగా సమస్యలను పరిష్కరించుకోకపోతే కన్ఫ్యూజన్ ఉంటే వచ్చే సమస్యలు మొన్న కూడా చెప్పుకున్నాం. మనం నాకు ఫ్రీడమ్ కావాలి, అట్ ది సేమ్ టైం బాధ్యతలు వద్దు, లేకపోతే రూల్స్ వద్దు, నా గేమ్ నేనే ఆడతాను, నేను మన ఇద్దరు కలిసి ఒక కామన్ గేమ్ కుదరదు అని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా బిహేవ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్స్, ఎందుకంటే పెళ్ళి అనేది పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా కలిసి ఉన్నా ఏదైనా అది ఒక ఒప్పందం లాంటిది, రాసుకున్నా రాసుకోకపోయినా. ప్రతి ఒప్పందానికి ప్రతి రిలేషన్షిప్స్కి కొన్ని రూల్స్ అన్రిటర్న్ కావచ్చు రిటర్న్ కావచ్చు రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నాకు మాత్రం ఉండవు అని ఒకరు అనుకుంటే కష్టం. ఇద్దరు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్కి అబైడ్ అవ్వాలి. అది కానప్పుడు సైలెంట్గా ఒంటరిగా ఉండాలి. సో నాకు అందరితో అఫేర్లు కావాలి, నా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ కావాలి, ఇవన్నీ కావాలంటే ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దానికి. ఇటువంటి అది ఫైనల్గా క్రైమ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇతను మనోజ్ చేసింది ఇప్పుడు అదే. అతను చాలా టీవీ సీరియల్లో కూడా చేశాడని చెప్తున్నారు. ముఖ్యంగా కార్తీక్ దీపంలో ప్రేమ్ అనే క్యారెక్టర్ చేశాడు అనేది చెప్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు దీన్ని విచారించి ఏం చేస్తారనేది మనం చూడాలి. అంటే సార్, పెళ్ళి అంటేనే సర్దుకుపోవడం అనేది అందరు చెప్తారు కదా, ఒక అడ్జస్ట్మెంట్ అని. వీళ్ళకి ముందు అర్థం కాదా, లేకపోతే వెళ్ళిన తర్వాత దాన్ని ఈగో క్లాషెస్ వల్ల ఇలా చేసుకుంటారా? అదే ఇంతకుముందు కూడా చెప్పానండి, పెళ్ళంటే అడ్జస్ట్మెంట్ అంటే నేను ఎందుకు అడ్జస్ట్ కావాలి అనే ప్రశ్న వస్తుంది వాళ్ళకి. తెలిసే కదా సార్ ఆ రిలేషన్లోకి వస్తారు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా. అది అది అంత అదే చెప్తున్నా, అంత క్లారిటీ లేదు. ఇంతకు ముందు అంటే ఒక పెళ్ళి అంటే కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఉండాలనే ఒక ఉండేది, అంటే సాలిడ్ అంటాం, సాలిడ్ రిలేషన్షిప్స్ ఉండేవి. ఇప్పుడు సాలిడ్ బికమ్స్ లిక్విడ్. లిక్విడ్లో ఏమంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కంప్లీట్గా. వీళ్ళిద్దరిని బంధించి లీగల్గా మాత్రమే ఉంది తప్ప
వేరే యాంగిల్లో బంధం అనేది ఇవాళ లేదు. ఎందుకంటే ఒకే అబ్బాయితో ఎందుకు ఉండాలి నేను, ఇంకొక ఇతను కంటే అన్ని రకాలుగా బెటర్గా ఉన్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు అనేది అమ్మాయికి అనిపిస్తుంది.